నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ ఈరోజు మనం ఈ వీడియోలో విరజాజి కొమ్మను మొక్కను కొమ్మతో ఎలా పెంచాలో చూద్దాము మీరు ఇంతకు ముందు వీడియోస్లో నాది విరజాజి చెట్టు చూశారు కదా బుషి విరజాజి కుండీలోనే అసలు ఇది టూ ఇయర్స్ ప్లాంట్ అండి ఎలా పూసిందంటే మీరు వీడియోస్లో చూసే ఉంటారు కదా ఇప్పుడు మళ్ళీ మొత్తం ప్రూవ్ చేసేసాను మనకు సమ్మర్ అయిపోయినా కూడా ప్రూవ్ చేసేసామంటే చూసారు కదా ఫుల్ ఫ్లవరింగ్ తోటి మొగ్గలతోటి ఎలా ఉందో మనకు ఈ రైనీ సీజన్ అంతా పూస్తుందండి రైనీ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే ప్రూన్ చేసి పించింగ్ చేశామంటే మళ్ళీ మనకు వింటర్లో కూడా వస్తుంది అనమాట మనం కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటే తప్పకుండా మనము ఈ ప్లాంట్ని సమ్మర్లోనే కాదండి వింటర్లో రైనీ సీజన్లో కూడా ఫ్లవరింగ్ అనేది తీసుకోవచ్చు మనము చూసారా దీన్ని నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టానండి కొమ్మను మనం మొక్కను తెచ్చిన తర్వాత ఫస్ట్ ట్వెల్వ్ నుంచి పాట్లో పెట్టుకోవాలి ఒకేసారి మనం పెద్ద కంటైనర్ అనేది ఇవ్వకూడదు దీనిలో చూసారా టట్టులు పైన కూడా ఎలా ఊరికే స్టెమ్ కటింగ్స్తో అలా వచ్చేసింది తర్వాత వచ్చేసి ఇంకొక విషయం అండి మనం ఏం చేస్తాము ఇప్పుడు ఈ విరజాజి మల్లె ఇవన్నీ సమ్మర్ సీజనల్ ప్లాంట్స్ కదా అప్పుడు మనం ఏం చేస్తాము ఫిబ్రవరి నెలలో లాస్ట్లో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ప్రూనింగ్ అనేది చేసుకుంటాము ప్రూనింగ్ చేసి ఆకులన్నీ తీసేసిన తర్వాత వెంటనే ఏం చేస్తాము కంపోస్ట్ ఇచ్చేసి వాటరింగ్ అనేది చేసేస్తాము అలా మాత్రం చేయకూడదండి ఈ విరజాజి మల్లె మొక్కలు వీటన్నిటికీ మనము టూ ఇంచెస్ సాయిల్ అనేది తీసేసి ప్రూన్ చేసుకుంటాం కదా ప్రూన్ చేసిన వెంటనే వెంటనే కంపోస్ట్ ఇచ్చేసి వాటర్ చేయడం వల్ల ఏమవుతుంది మొత్తము మొక్క మొత్తం ఆకులతో నిండిపోతుందండి మనకు పువ్వుల కంటే కూడా ఆకులు అనేవి ఎక్కువగా వచ్చేస్తాయి కాబట్టి మనం ఏం చేయాలి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ అప్పుడు ప్రూన్ చేసి ఒక టూ డేస్ అనేది మొక్కని ఎండనివ్వాలండి ఆ తర్వాతే కంపోస్ట్ ఇచ్చి వాటరింగ్ చేస్తే మనకు ఫుల్ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే మనము కటింగ్తో ఎలా పెట్టాలో చూద్దాము ఇక్కడ స్టెరిలైజ్ చేశాను కట్టర్ని తర్వాత వచ్చేసి సెమీ హార్డ్ అండి మరీ హార్డ్ కాదు సెమీ హార్డ్ కటింగ్స్ అనేవి తీసుకుంటున్నాను నేను చూసారా ఈ విధంగా సెమీ హార్డ్ కటింగ్స్ మీరు విరజాజ మొక్కకు కానీ మల్లె మొక్క కానీ త్రీ టైమ్స్ అనేది ప్రూనింగ్ చేసుకోండి ఫిబ్రవరిలో ఒకసారి చేసుకోండి లేదంటే మార్చి ఫస్ట్ వీక్లో తర్వాత ఇప్పుడు ఫ్లవరింగ్ అయిపోయింది కదా జూన్ జూలైలో ఒకసారి ఫ్లవర్ చూ కట్ చేసుకోండి మొత్తము లీవ్స్ అన్నీ తర్వాత మళ్ళీ కూడా వింటర్స్లో చేసుకోండి ఈజీగా మనకు సంవత్సరం మొత్తం ఫ్లవరింగ్ అనేది ఉంటుంది ఇప్పుడైతే కటింగ్స్తో ఎలా పెట్టాలో ఈజీగా చూసేద్దాము చూసారా హార్డ్ కటింగ్స్ అంటే సెమీ హార్డ్ కటింగ్స్ అనేవి తీసుకున్నాము ఖచ్చితంగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేయండి కట్ చేసిన తర్వాత లీవ్స్ అలా పట్టుకొని లాగేసేయకండి అది మనకు కాండం దగ్గర నుంచి ఇట్లా పీచు లాగా వచ్చేస్తుందండి ఎప్పుడైనా ఇలా గిల్లండి ఆకుల్ని డైరెక్ట్గా లాగేసేయండి పట్టుకొని పై నుంచి కొమ్మక దగ్గరికి ఆకులు కొన్నిటికైతే తీయచ్చండి ఇవి కొంచెము డెలికేట్గా ఉండే మొక్కలకి చూసుకొని ఆకులు చిన్నవిగా ఇలా చిన్న చిన్నగా ఆకులు అనేవి కట్ చేసుకోండి లేదంటే కట్ కటర్తో కానీ సిజర్తో కానీ కట్ చేయండి తప్ప ఆ ఆకులను అనేవి డైరెక్ట్గా లాగేసేయకండి ఇలాగా ఫార్టీ ఫైవ్ డిగ్రీ యాంగిల్లో కట్ చేయాలి చూసారా ఇలా కట్ చేసుకున్న తర్వాత నేను ఇలాగే కటింగ్స్ అండి ప్రతి ఒక్కటి జాస్మిన్ కటింగ్స్ కూడా మీకు ఎలా పెట్టాలో చూపిస్తాను చూసారా ఈ విధంగా ఈజీగా అయితే బుషి ప్లాంట్ అండి అసలు మనం మొక్క తెచ్చిన రెండవ సంవత్సరం నుంచి కూడా మన పాటలోనే మనకు పువ్వులు అనేవి ఫుల్గా వస్తాయి మీరు ఇంతకుముందు వీడియోస్లో నాది షార్ట్ ఒకటి ఉంది చూడండి ఇంతకు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ డౌట్స్ అనేవి అడుగుతున్నారు కాబట్టి ఇంతకుముందు వీడియోస్ కూడా ఒకసారి మీకు చూసారంటే మీకు ఐడియా అనేది వస్తుంది ఈ విధంగా మనము లీవ్స్ మొత్తం తీసేసుకోండి మీరు ఎప్పుడైనా ఏ కటింగ్స్ పెట్టుకోవాలన్నా చెప్పాను కదా ఒక ఐదు ఆరు కటింగ్స్ అనేవి పెట్టేసేసుకోండి అప్పుడు మనకు ఒక ఐదిట్లో ఒక రెండు కానీ ఒక పది కొమ్మలు పెట్టుకున్నామంటే ఒక ఐదు కానీ మనకు జర్మినేషన్ రేట్ అనేది ఉంటుంది ఇప్పుడైతే నేను హాఫ్ శాండ్ తీసుకున్నాను హాఫ్ వచ్చి సాయిల్ తీసుకున్నానండి కింద చూసారా హోల్స్ పెట్టి ఆ హోల్స్ బ్లాక్ అవ్వకుండా కొంచెం కింద కోకోపీట్ అనేది వేశాను పైన మన సాయిలు మిక్స్ అనేది వేసాను అనమాట మనకు ఈజీగా అండి ఈ విధంగా ప్రతి ఒక్క కటింగ్స్ని మీరు ఈ సీజన్ మొత్తము ఫుల్ నా గార్డెన్ మొత్తం నేను కటింగ్స్తో పెట్టి పెట్టి గార్డెన్ మొత్తం ఫుల్గా నిండిపోయిందండి ఇప్పుడు చూసారా ఈ విధంగా ఫస్ట్ మనము వాటరింగ్ అనేది చేసేయండి మీరు ఏదైనా సరే సీడ్స్ పెట్టుకోవాలన్నా కట్టింగ్స్ పెట్టుకోవాలన్నా వాటరింగ్ అనేది చేసేసేయండి చూసారు కదా ఇది అలోవెరా జెల్ అండి మీకు ఇంతకు ముందు వీడియోస్లో నేను పసుపు సినిమన్ పౌడరు యాంటీఫంగల్గా మనకు రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుందని చెప్పాను కదా ఈ అలోవెరా జెల్ కూడా సేమ్ అలానే అండి మనకు రూటింగ్ హార్మోన్గా అలాగే ప్లాంట్కి ఫ్లవరింగ్ రావడానికి కానీ గ్రోత్కి కానీ చాలా బాగా పనిచేస్తుందండి ఈ విధంగా కూడా అంటే మనకు సాఫ్ వంగి సైడ్ దొరకదండి మాకు అది చాలామంది అంటూ ఉంటారు కదా వాళ్ళు ఖచ్చితంగా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో అలోవెరా ఉంటుంది అలాగే శినమన్ ఉంటుంది పసుపు కూడా మన ఇంట్లో టర్మరిక్ మన ఇంట్లో ఈజీగా ఉంటుంది కదా వీటన్నిటినీ కూడా మన గార్డెన్లో యాంటీఫంగల్గాను తర్వాత వచ్చేసి రూటింగ్ హార్మోన్స్గా వాడవచ్చండి చూసారా ఈ విధంగా ఈ కటింగ్స్ అన్నిటినీ మనము ఒకసారి అలోవెరా జెల్లో డిప్ చేసి ఉంచేసి ఒక వన్ వారం పాటు సెమీ షేడ్లో ఉంచేసేయండి ఎప్పుడైతే వాటికి కొత్త చిగురులు అనేవి వస్తాయో అప్పుడు మనము డైరెక్ట్ సన్లోకి షిఫ్ట్ చేసేసేయండి ఈజీగా అంటే ఈజీగా మనము ఇలాగా స్టెమ్ కటింగ్స్తో మనము ప్రాప్ గేట్ అనేది చేసుకోవచ్చు అండి ఇది చూసారా స్టెమ్ కటింగ్ నేను ఫిబ్రవరిలో పెట్టానండి అప్పుడే వీటికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయింది చూసారా మీరు ఇప్పుడు జూలైలో ఆగస్టులో అలా పెట్టేసుకోండి కటింగ్స్ మళ్ళీ ఫిబ్రవరిలో రీపాటింగ్ అనేది చేసుకోవచ్చు నేను ఫిబ్రవరి ఫస్ట్ వారంలో పెట్టానండి ఈ కటింగ్ కాబట్టి ఇప్పుడు రీపార్ట్లా రీపాటింగ్ అనేది చేసుకుంటున్నాను చూసారా ఫస్ట్ చిన్న పార్ట్లోకి షిఫ్ట్ చేసుకోండి మనకు మొ అది కొమ్మ నుంచి మొక్క తయారైన తర్వాత కొద్దిగా ట్వెల్వ్ ఇంచ్ పార్ట్స్లో అలా తీసుకోండి హోల్స్ ఎక్కువగా ఉన్నాయి కదా కాబట్టి చూసారా ఇవ పెంకులు పెట్టుకొని దాని మీద నేను కోకోపీట్ అనేది కవర్ చేశానండి అంటే ఇవి పెద్ద పెద్ద హోల్స్ ఉంటాయి ఇలాంటి పార్ట్స్కి వాళ్ళే ఇచ్చేసి ఉంటారు అదే మనం పెట్టుకునే పార్ట్స్ అయితే కొంచెం చిన్నవిగా పెట్టుకుంటాం కదా ఖచ్చితంగా మీరు బ్లాక్స్ కాకుండా ఉండాలి హోల్స్ అంటే కొద్దిగా కోకోపీట్ కానీ శాండ్ కానీ కంపల్సరీగా వేసుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ సాయిల్తో హోల్స్ అనేవి బ్లాక్ అవ్వండి ఇది సాయిల్ మిక్స్ అండి మనం రీపాటింగ్ చేసుకోవడానికి ఫిఫ్టీ పర్సెంట్ గార్డెన్స్ సాయిల్ తీసుకున్నాను టెన్ పర్సెంట్ శాండ్ తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఎనీ కంపోస్ట్ తీసుకోండి కొద్దిగా నీమ్ పౌడర్ వేసుకోండి నేను ట్రైకోడర్మా కూడా అండి కలిపి మొత్తం ఒకేసారి అంటే అందులో ఉన్నటువంటి హానికారక సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి మనకు అవసరమైన సూక్ష్మజీవులు మాత్రమే అందులో ఉంటాయండి రూట్ రాటు అవి రాకుండా ఉంటుంది మీరు సాయిల్ ప్రిపరేషన్ చేసుకునేటప్పుడే అందులోనే కొంచెము ట్రైకోడర్మా ఖచ్చితంగా కలుపుకోండి నీమ్ పౌడర్ కూడా కలుపుకోండి పొంగల్ అటాక్స్ రాకుండా రూట్ రాకు రాకుండా ఉంటుందండి మన ప్లాంట్ అనేది ఎప్పటికీ సేఫ్గా ఉంటుంది కటింగ్తో పెట్టిన మొక్క చూసారా ఎంత బాగుందో ఈ విధంగా మనము చాలా మొక్కలైతే అన్ని కటింగ్స్తోనే పెట్టుకోవచ్చండి ఈజీగా మనము మనం ఇలా తీసేటప్పుడు రూట్స్ అనేవి డ్యామేజ్ కాకుండా జాగ్రత్తగా అనేది తీసుకోండి మొక్కని ఇలాగ కటింగ్స్తో అండి మనకు నచ్చిన మొక్కని కటింగ్స్తో చూసారా ఎంత బాగా రూట్స్ ఫామ్ అయ్యాయో ఫిబ్రవరిలో పెట్టానండి ఇప్పటికీ ఫోర్ ఫైవ్ మంత్స్ అయ్యి ఉండవచ్చు మీరు అదే జూలైలో కానీ ఆగస్టులో అయినా పెట్టేసుకోండి రైనీ సీజన్ మొత్తం అండి ఆల్ కటింగ్స్ అనేవి మనము ఈజీగా పెట్టుకోవచ్చు అండి అన్నీ కొనాల్సిన అవసరమే లేదు మీకు దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గర మనకు మనీ సేవ్ అవుతుంది అలాగే మనకు కావాల్సిన మొక్కలు అనేవి మనము ఈజీగా కటింగ్స్తో పెంచేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ట్వల్వ్ ఇంచ్ పార్ట్స్లో పెట్టుకోండి ఇయర్ ఒక వన్ ఇయర్ దాటిపోయింది అనుకోండి అప్పుడు పెద్ద పార్ట్లోకి అనేది షిఫ్ట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా నేను ఇలాగా ప్రతి ఒక్క కొమ్మనే అండి మొక్కని నాకు నచ్చిన మొక్కని కొమ్మలతోనే నేను ఈజీగా ఇలా కటింగ్స్తోనే పెట్టుకుంటానండి ఇది అలోవేరా అండి ఇప్పుడు మనం ఇంతకుముందు రూటింగ్ హార్మోన్గా పెట్టాం కదా అలాగే ఇది మనము వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు అలాగే ఇలా ముక్కలుగా కట్ చేసి ఇవ్వడం వల్ల ఫ్లవరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది రూట్ ఫార్మింగ్ అనేది బాగా జరుగుతుందండి ఇది మనకు బాగా ఫె ఫెర్టిలైజర్గా బాగా పనిచేస్తుంది చూసారు కదా ఈ విధంగా అయితే మీరు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ స్టెమ్ కటింగ్స్తో ఈజీగా పెట్టేసుకోండి ఇంతేనండి చాలా ఈజీ అండి చూశారు కదా ఎంత బాగుందో గ్రోత్ అప్పుడే దీనికి ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇయర్ అంతా నేను ఇందులో ఉంచేసి మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో మళ్ళీ దీన్ని పెద్ద కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి